మరియమ్మ కొడుకుని పోలీసులు దూరంగా కొట్టడము కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను నేను మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా హోమ్ మినిస్టర్ ఉన్నదా అసలు ఆ పదవి ఉన్నదా లేదా హోమ్ మినిస్టర్ అనే పదవి ఉందా లేదా అసలు హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా పరిపాలన హోమ్ డిపార్ట్మెంట్ పరంగా పరిపాలన ఏ రకంగా నడుస్తున్నది ప్రజలు అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రధానంగా ఈ మరియమ్మ అభియోగం 2 లక్షల రూపాయలు నిజమా అబద్ధమా తెలుకుండనే ఆమని లాటరీలతో కొట్టి చంపడం తర్వాత కొడుకుని కూడా బాగా హింస పెట్టి ఇప్పుడు తాను హాస్పిటల్ పాలు కావడం అసలు మామూలు సంఘటన జరుగుతేనే ఒక ఇష్యూ అయ్యేది అలాంటిది ఒక మరియమ్మ అనే ఒక మహిళ పోలీసుల తాకిడికి దెబ్బలకు తట్టుకోలేక చనిపోతే ఇప్పటివరకు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు గాని ఎవరు ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు అసలు హోమ్ మినిస్టర్ అయితే అడ్రస్ లేకుండానే ఉన్నాడు బహుశా మన దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ హోమ్ గార్డ్ కూడా చెప్తే ఇనే పరిస్థితులు లేదు స్వతంత్రం వచ్చినాక చెప్పుడు కూడా లేదు ఇది ఇంత పెద్ద 73 ఏళ్ల స్వతంత్రంలో ఇంతకంటే దరిద్రమైన పరిపాలన ఎప్పుడు కూడా లేదు ఆ ప్రాంతాన్ని సందర్శించడము లేకపోతే ఎంక్వైరీ చేయడము రిపోర్ట్ తెప్పించుకోవడము అధికారుల మీద యాక్షన్లు తీసుకోవడము ఆ సంబంధిత సిఐలు ఎస్ఐలు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడము ఇలాంటి గత ప్రభుత్వాల్లో జరిగేవి ఈ ప్రభుత్వంలో అవి జరుగుతలేవు చచ్చేవాడు చస్తున్నాడు చంపబడేవాడు చంపబడుతున్నాడు కొంతమంది పోలీస్ అధికారులు నేను మొత్తం అంటలే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు కొంతమంది చెత్తానా కొందరైతే కొందరు చెత్త పోలీసులు వాళ్ళ పోస్టింగ్ల కోసం ఊడికలు చేస్తున్నారు ఆ పదవుల యొక్క విలువ తీస్తున్నారు కొంతమంది పోలీసులు వాళ్ళ యొక్క పదవులను ఆ యొక్క వాళ్ళు అనుకున్న స్థానాలలో వాళ్ళకు ఉండేటట్టుగా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి ఏమంటారంటే బోనస్గా ఇస్తున్నారు బహుశా ఇందులో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఉండుంటారు ఇందులో ఏది మరియమ్మ చనిపోయే దాంట్లో ఆ కొడుకును హింస పెట్టే దాంట్లో అధికార పార్టీ టిఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు కాబట్టి ఆ కొంతమంది పోలీసులు ఆ ధైర్యం చేసి మరియమ్మను చంపిర్రు కొడుకును కూడా చంపబోయిర్రు 2 లక్షల అభియోగం మీద ఇంత పెద్ద దుర్మార్గమైన చర్యనా అని కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పార్టీ పక్షాన మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే భట్టి గారు చెప్పారు గవర్నర్ గారికి లేఖ రాసినాము కలవాలని గవర్నర్ గారిని కూడా మళ్ళీ మేము కలుస్తాం సిఎల్పి మొత్తం గవర్నర్ గారిని కలుస్తాము అదే కాకుండా ఏ ప్రాంతం లేదో వాళ్ళని చంపబడ్డారో లేకపోతే వాళ్ళ స్వస్థలం కానీ లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లు కానీ ఆ దవాఖానాలన్నీ కూడా విజిట్ చేస్తాము దాని తర్వాత ఇక ప్రభుత్వం స్పందన కనబడకపోతే రాకపోతే అటు గవర్నర్ స్పందన కానీ ఇటు ముఖ్యమంత్రి స్పందన కానీ ఇక హోమ్ మినిస్టర్ అయితే లెక్కలు లేడు అని చెప్పని చెప్తే ఆల్రెడీ మాకు ఎలాంటి ప్రభుత్వ స్పందన లేకపోతే తప్పకుండా
ఆ ప్రాంతాలన్నీ కూడా మేము విజిట్ చేస్తాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన సిఎల్పి పక్షాన రోడ్ల మీదకి వస్తాం ఇక తప్పదు అన్నప్పుడు అయ్యా డీజీపీ గారు ఒకసారి మీరు ఆఫీస్ కేంచి అక్కడ వెళ్లి చూడండి ఏం జరుగుతున్నది. డెబ్బై మూడేళ్లలో పోలీసు కొంతమంది ఆ రోజులలో ఇలాంటి పోలీసు కొంతమంది పోలీసులు ఇప్పుడు ఏంటంటే ఊడికలు చేస్తున్నారో నిన్న చూసిన సిద్దిపేటల కలెక్టరు ముఖ్యమంత్రి కాల్మొక్కుతున్నాడు. సిద్దిపేటలో కలెక్టరు ముఖ్యమంత్రి కాల్మొక్కుతున్నాడు. ఇంత దరిద్రమైన ఇంత అవసరమా? కాళ్ళ మీద పడి పడి పోస్టింగ్లు తెచ్చుకున్నాడు అవసరమా? మీ పదవుల విలువ తీస్తున్నారు. ఐఏఎస్ అంటే ఒక డిగ్నిటీ పోస్ట్, ఐపీఎస్ అంటే ఒక డిగ్నిటీ పోస్ట్, ఒక సిఐ అన్న ఒక ఎస్ఐ అన్న ఒక మర్యాద ఇచ్చే పోస్ట్. కొంతమంది పోలీస్ అధికారులు బెటర్ చెప్పరాశిలు వాళ్ళకంటే. ఒక చెప్రాసి మోతబరిగాని ఉంటాడు, అంతకంటే ఒక అటెండర్ మోతబరిగాని ఉంటాడు, కానీ అంతకంటే దిగజారి ఒక కలెక్టర్లు, కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది సిఐలు, కొంతమంది డిఎస్పీలు చీ అనిపిస్తున్నది మాకైతే. మేము ఎప్పుడు కూడా ఇలాంటి అధికారులను చూడలే. ఇంత చిల్లర వ్యవస్థగా ఈరోజు మరియమ్మ ఒక దళితురాలు, ఒక దళిత ఆడబిడ్డ, ఒక క్రైస్తవ బిడ్డ ఈరోజు చనిపోతే కూడా అడిగే దిక్కు లేదు. మీడియా ద్వారా అంబేద్కర్ సంఘాలను అడుగుతున్నా, మీడియా ద్వారా దళిత సంఘ నాయకులను కూడా అడుగుతున్నా, మీరెందుకు మాట్లాడలేరు ఈ ఇష్యూ మీద? ఒక 2 లక్షల అభియోగం ఉన్న మరియమ్మను చంపిరే, మీ ప్రభుత్వంలో ఎంతమంది వేల కోట్ల దోపిడీ చేసిన ఒకరిద్దరు కాంట్రాక్టర్లను మీరు వదిలేస్తుర్రే, అది కనబడతలేదా మీకు? మీ ప్రభుత్వంలో ఒకరిద్దరు దోపిడీ చేస్తున్న వ్యవస్థ లేదా? 2 లక్షల రూపాయలు మీకు ఆరోపణ, అది కూడా ఆరోపణ. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి, మేము చాలా సీరియస్ గా మేము దీని మీద ప్రజా ఉద్యమము, ప్రజా పోరాటము, అన్ని ప్రాంతాల్లో విజిట్ చేయడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చట్ట పరిధిలో, న్యాయ వ్యవస్థ పరిధిలో మా కార్యాచరణ, మన కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం. ఈరోజు ఈ ప్రకటనకే కాదు కార్యాచరణ కూడా రూపుస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి, కొంతమంది ఆ పోలీసు అధికారులకు హెచ్చరిక.